आंध्र को प्रत्येक पैकेजी आंदोलन विरमाल दिग्विजय चेक बाउंस केस जीवित चिक्कुलु अरेस्ट वारंट जारी चेसिन नामपल्ली कोर्ट ఆలయాలకు నిలిచిన కరెంటు సరఫరా ఇబ్బందులు పడుతున్న భక్తులు విశాఖలో విధులకు దూరంగా వైద్యులు 69వ రోజు అట్టడుగుతున్న సీమాంధ్ర సినీనటి జీవితకు నాంపల్లి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది చెక్ బౌన్స్ కేసు విచారణలో కోర్టుకు సహకరించినందుకు అరెస్ట్ వారెంట్ జారీ అయింది సేల్ ట్యాక్స్ అధికారికి ఇచ్చిన 36 లక్షల చెక్ బౌన్స్ కావడంతో కేసు నమోదైంది వారెంట్ జారీ చేసిన నాంపల్లి కోర్టు ఈ నెల 29 లోగా ఆమెను హాజరుపరచాలని జూబ్లీ హిల్స్ పోలీసులను ఆదేశించింది विजयनगर में मूड रोजलगा कर्फ्यू पै आग्रह व्यक्तम चेस्तुन्नारु अक्कडी प्रजलु तीव्र उद्रिक्त परिस्थितुलु कर्फ्यू नीडलु प्रजलु परिस्थिति मरिंत दुर्भरंगा मारिंदी नित्यावसर वस्तुवुलु दोरक जनं अल्लाडुतुन्नारु ब्लाक लो नित्यावसर वस्तुवुल धरलु आकाशान्नि अंटुतुन्नायि अट नगरं पोलीसुल गुपेट्लु गजगज वणिकिपोतोंदि पोलीसुल कवातलतो आया प्रांतालु होरेत्तिपोतुन्नायि इक आंदोलनलु सद्दुमडिगिनट्टु कनिपिस्तुन्नायि ई क्षणान निरसनकारुलु तेगबडतारनि अप्रमत्तंगा उन्नारु पोलीसुलु దేవుళ్ళకి కరెంట్ కష్టాలు తప్పడం లేదు విద్యుత్ ఉద్యోగుల సమేతం సీమాంధ్రలోనే ప్రముఖ ఆలయాలన్నీ అంధకారంలో ఉన్నాయి ఇక సాధారణ గుళ్ళ సంగతి చెప్పాల్సిన పని లేదు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో కరెంట్ కోత ఇబ్బందిగా మారింది భక్తులకు సౌకర్యాలు కల్పించలేక ఆలయ బోర్డులు చేతులెత్తిస్తున్నాయి Thank you.
ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలంటూ విశాఖలో వైఎస్ఆర్సీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ ఇంటిని వారు ముట్టడించారు. ఇంటి దగ్గర ఉన్న ఫ్లెక్సీని చించివేసి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. రాజమండ్రి ఆపరేషన్ సర్కిల్ పరిధిలో దాదాపు 2000 మంది విద్యుత్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. వీరితో పాటు 600 మంది కాంట్రాక్ట్ కార్మికులు కూడా విధులకు దూరంగా ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాల విద్యుత్ సరఫరాకు అతి ముఖ్యమైన బొమ్మూరు సబ్స్టేషన్కు తాళం వేశారు విద్యుత్ ఉద్యోగులు. జేఏసీ నాయకులు గేటు బయటే జై సమైక్య ఆంధ్ర నినాదాలు చేశారు. ఐదు సంవత్సరాలు జనరంజకమైన పాలన పరిపాలించమని ఓట్లేసి పంపిస్తే ఈరోజు ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు ఆంధ్ర పాలకులు అలాగే సెంట్రల్లో ఉన్న ఎంపీలందరూ కూడా రాజీనామా చేసి సంక్షోభాన్ని నివారించమంటే వాళ్ళ ద్వంద్వ వైఖరి అవలంబించి ఈరోజు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించలేదు. అలాగే ఉద్యోగస్తులుగా ఈరోజు మాకున్న బాధ్యత ప్రకారం రేపు రాబోయే తరాల భవిష్యత్తును ఆలోచించి మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. రాష్ట్ర విద్యుత్ సంస్థ ఉద్యోగులు చేపట్టే చర్యలు రేపు ఏ కారణానికి వెళ్ళినా ఎటువంటి సంఘటనలు జరిగినది పూర్తి బాధ్యత సెంట్రల్ గవర్నమెంటే వహించవలసిన. రాష్ట్ర విభజనకు నిరసనగా సీమాంధ్ర అట్టుడికిపోతోంది. సమైక్యాంధ్రకు మద్దతుగా అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. 69 రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలతో సీమాంధ్ర మొత్తం స్తంభించిపోయింది. అనంతపురంలో ఇవాళ స్థానికులు రోడ్డెక్కి టైర్లకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈనాడు దాదాపు 80% ప్రజలందరూ కూడా సమైక్యాంధ్ర కావాలంటున్నారు. ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలంటున్నారు. సుభిక్షం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు అటువంటివి, ఆ సమస్యలు పరిష్కారం కానటువంటి సమస్యలు ఉన్నాయి కనుక ప్రజలు ఉవ్వెత్తున ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ కూడా వైఫల్యం చెందితే ప్రజలు, ఉద్యోగులు, తర్వాత ఉపాధ్యాయులు, మహిళలు ఉవ్వెత్తున ఈ ఉద్యోగులు వేస్తే మరి ఈ రాష్ట్రాన్ని విభజిస్తూ ఉంటే తెలుగు వాళ్ళు రెండుగా చీలిపోతారంటే ప్రజలు ఏమాత్రం సహించలేదు. ఇది కేవలం ఈ ఉద్యమాన్ని మీరు తక్కువగా అంచనా వేస్తే మీరు ఏ రూపంలో అనంతపురం జిల్లా నుంచి ఉద్యమ స్వరూపం భారతదేశం తలదన్న
తన్నేటట్టు సోనియా గాంధీ తల తన్నేటట్టు ఈ ఉద్యమ స్వరూపం ముందుకు పోతుంది. మరి ఈ రోజు ఈ రాష్ట్రం తగలబడుతోంది. ఈ రోజు అనంతపురం జిల్లా ముఖ్యంగా విజయనగరం జిల్లా తగలబడిపోతోంది. ఈ రోజు బొత్స సత్యనారాయణ ఎక్కడున్నావు? నువ్వు కేవలం సీఎం కావాలని ఆ రోజు తెలంగాణ రావాలన్నావు. ఈ రోజు నాకేమీ తెలియదన్నట్లు మాయ మాట్లాడుతున్నావు. నీకు సిగ్గుందా? ఈ రోజు ఓ రఘువీరారెడ్డి, ఓ రఘువీరారెడ్డి, నువ్వు అనంతపురంలో రాయలసీమలో పుట్టావా? ఓ శైలజనాథ్, నువ్వు ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమకారుగా ఆ రోజు జేఏసీ కన్వీనర్ గా నిన్ను పంపిస్తే నువ్వు కేవలం నువ్వు కేవలం మంత్రి పదవిని పొంది ఈ రోజు అనంతపురంలో కూడా ఈ రోజు అడుగు పెట్టేది కూడా లేకుండా చేసుకున్నావంటే నువ్వు మనుషేనా? రఘువీరారెడ్డి, ఇంత జరుగుతుంటే అనంతపురంలో అదే విధంగా రాయలసీమలో కోస్తాంధ్రలో మరి ఉద్యమ వ్యక్తులు వస్తాయంటే నువ్వు కేవలం ఈరోజు ముఖ్యమంత్రి కావాలని ఢిల్లీకి పోతున్నావు. నీకు సిగ్గుందా అని అడుగుతున్నాం. సోనియా గాంధీ గారు, కేవలం మీ కొడుకుని ప్రధానమంత్రి చేసుకునేందుకు ఈ రాష్ట్రాన్ని తగలబెట్టావు. నిన్ను కూడా త్వరలో తగలబెడతారని తెలియజేస్తావు. విశాఖలో వైద్యులు కథం తొక్కారు. మెడికల్ జేఏసీ పిలుపు మేరకు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. దీంతో అవుట్ పేషెంట్ సేవలతో పాటు ఆపరేషన్లు కూడా నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ముట్టడించిన వైద్యులు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట బైఠాయించి కేంద్ర మంత్రుల రాజీనామాకు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో సమైక్యాంధ్ర నిరసనలు 69వ రోజు వినూత్న రీతిలో కొనసాగుతున్నాయి. టీడీపీ ఆధ్వర్యంలో సోనియాకు శవయాత్ర నిర్వహించారు. మరోవైపు బొత్సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెనాలి లారీ ఓనర్స్ అసోసియేషన్ భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రజాప్రతినిధులు ప్రజలను మోసం చేస్తున్నారని వారు హెచ్చరించారు. పుత్తూరులో చిక్కిన ఉగ్రవాదుల టార్గెట్ బీజేపీ ప్రధాన అభ్యర్థి నరేంద్ర మోడీ అని పోలీసుల విచారణలో తెలింది. తమిళనాడు పోలీసుల అదుపులో ఉన్న ఇస్లామిక్ లిబరేషన్ ఫ్రంట్ టెర్రర్ నేత ఫక్రుద్దీన్ను విచారించినప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మోడీని తమిళనాడు లేదా కర్ణాటక ఎన్నికల సభలో హత్య చేసేందుకు తాము కుట్ర పన్నినట్లు తెలిపాడు ఫక్రుద్దీన్.